సిటీలో అన్ని కాలేజీలపై ఫోకస్ చేశామని, డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. అధునాతన పరికరాలతో 2 నిమిషాల్లో డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ధారణ అవుతుందన్నారు. స్టూడెంట్స్ కి డ్రగ్స్ అమ్ముతున్న 3 డ్రగ్ ప్లెడ్లని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న 8 మంది స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారు. కాలేజీ మేనేజ్మెంట్ విద్యార్థులపై ఫోకస్ చేయాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కాలేజీలు చర్యలు తీసుకోకపోతే నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఇన్ఫర్మేషన్ ఇనిషియలీ మాకు టీజీఏఎన్బి నుంచి వి హ్యాడ్ గాటన్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇట్లా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నారు అని, కొంచెం యంగ్స్టర్స్ అటు కన్స్యూమింగ్ డ్రగ్స్ అని కొన్ని డీటెయిల్స్ వీ హ్యాడ్ రిసీవ్ సమ్ ఇన్పుట్స్. ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఇన్ కోఆర్డినేషన్ కార్ఖానా పోలీస్ టీమ్ హ్యాస్ డెవలప్ దోస్ లీడ్స్. దాంట్లో మాకు ఒక ఫ్యూ కన్స్యూమర్ డీటెయిల్స్ వచ్చినాయి. వీళ్ళందరూ ఆర్ అండర్ ది ఏజ్ ఆఫ్ 30 అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ది ఏజ్ ఆఫ్ 20. సో ఈ 8 పర్సన్స్ని 8 కన్స్యూమర్స్ని వీ అప్రిహెండెడ్ దెమ్. వాళ్ళతో మాట్లాడినప్పుడు దే హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ గివెన్ ది నేమ్స్ ఆఫ్ త్రూ ఇన్ఫర్మేషన్ ఒక 3 పెడ్లర్స్ని మేము పట్టుకున్నాం. ఈ పెడ్లర్స్ వచ్చేసి మొహమ్మద్ అక్రమ్, సిఎస్ ప్రణయ్ అండ్ రోహన్ విలియమ్స్. ఈ 3 పెడ్లర్స్ని పట్టుకుంటే వీళ్ళు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే గాంజా, దెన్ ఓజీ అంటారు డ్రగ్ అండ్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఇట్లాంటి డ్రగ్స్ దే ఆర్ కన్స్యూమింగ్ అని తెలుసు. కన్స్యూమింగ్ యాజ్ వెల్ యాజ్ పెడ్లింగ్, యాక్టివ్లీ పెడ్లింగ్ అని తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ కేసు. దీనిలో మాకు బేసిక్లీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద కన్స్యూమర్స్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ జస్ట్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ స్టూడెంట్స్. సో వాళ్ళు ఇట్లాంటి ఈ కన్స్యూమ్ ఇట్లాంటి డ్రగ్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారని రీసెంట్గా కూడా చాలా దీని మీద చర్చలు అయినాయి ప్రెస్లో కూడా అండ్ అదర్వైజ్ ఇన్ సొసైటీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వీఆర్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ దెమ్.